ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు దెబ్బ ఇప్పుడు తెలిసొచ్చిందట. లబ్డబ్ అని కాదు, జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుందంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జగన్తో విభేదించి టీడీపీలో చేరారామె. కొన్నాళ్ళు పరిస్థితులు బాగానే ఉన్నాయి, తీరా ఎన్నికల టైంలో చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ఏంటో రుచి చూశారు శ్రీదేవి. అందుకే కత్తి ఫోటో పెడుతూ ఓ హాట్ కామెంట్ చేశారు. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబుని నమ్ముకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా ఎమ్మెల్యే శ్రీదేవికి తెలిసొచ్చింది. టీడీపీలో చేరే సమయంలో ఆమెకు టికెట్ కూడా ఆఫర్ చేశారు చంద్రబాబు. తాను ప్రాతినిధ్యం వహించే తాడికొండలోనే టీడీపీ టికెట్పై పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పారామె. అది కుదరకపోతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన తిరువూరు అసెంబ్లీ లేదా బాపట్ల లోక్సభ స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరారు. తీరా ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్టులో ఆమెకు ఛాన్స్ లేదని తేలిపోయింది. ఆమె కోరిన 3 నియోజకవర్గాల్లోనూ వేరే వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఉండవల్లి శ్రీదేవికి షాక్ ఇచ్చారు. టీడీపీలో తనకు టికెట్ లేదు అని తేలిపోయిన తరువాత ఉండవల్లి శ్రీదేవి ఈ ట్వీట్ పెట్టారు. నమ్మించి గొంతు కోశారంటూ ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒకేసారి మొత్తం 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరగా వారిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇదివరకే హ్యాండ్ ఇవ్వగా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవికి కూడా సీట్ లేదని క్లారిటీ ఇచ్చారు.